చంద్రబాబుని టార్గెట్ చేసుకొని పోరాడడానికి వాడిన జగన్ వాడిన వెపన్ రామకృష్ణారెడ్డి, నిజమా కాదా? అసలు కానే కాదమ్మా, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం మాకెవరికి లేదు. రాజకీయంగా మేము పోరాటాలు చేసినా అతన్ని టార్గెట్ చేసింది, చేయాల్సింది ఈ రాష్ట్ర ప్రజలు. టార్గెట్ చేసేసారు, అందుకే ఇవాళ ఫలితం అనుభవించాడు. 23 సీట్లకి పరిమితం అయిపోయాడు రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు. నన్ను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్కే నువ్వు ఈ విధంగా ఫైట్ చేయి, అటు పో ఇటు పో, ఇలా రా, అలా అలా ఉండు అని ఎప్పుడు చెప్పలా. మాకు మేమే రాజధాని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాల మీద మేము పోరాటాలు చేసామే కానీ జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో ఈ విధంగా ఎప్పుడు జగన్ అన్న ఎప్పుడు అట్లా చెప్పలా. జగన్ అన్న ఎప్పుడు చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాలని, దుర్మార్గాల్ని ఆయన బాహాటంగా వ్యతిరేకించాడు. బాహాటంగా సాక్ష్యాధారాలతో సహా అసెంబ్లీలో బయట మీడియాకి చూపించాడు, మీడియా ద్వారా ప్రజలకి. కాబట్టి అది నన్ను వాడాడు జగన్మోహన్ రెడ్డి గారు అనే మాట మాత్రం అది కరెక్ట్ కాదమ్మా. 2019 ఎన్నికలప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి సీట్ ఇవ్వలేదు జగన్, వాస్తవం ఏంటి? అట్లా ఏం లేదమ్మా, నేనే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను నేను. ఎందుకంటే రాష్ట్రంలో చేనేతలకు ఎక్కడ సీటు ఇవ్వనటువంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి, చేనేత సామాజిక వర్గం ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ చేనేత సామాజిక వర్గానికి సీటు ఇద్దామని చెప్పి నేను అన్నతో మాట్లాడటం జరిగింది. అన్న కూడా ఒప్పుకోవడం జరిగింది. జగన్ అన్న కూడా ప్రచారం కూడా ఉంది, జగన్ సోదరి షర్మిల కోసమే రామకృష్ణారెడ్డిని జగన్ తప్పుకోమన్నాడు. అది లేదమ్మా, అసలు అది అది పూర్తిగా అవాస్తవం. నా అంతటి నేనే జగన్ అన్నకి చెప్పుకుంది మనం పద్మశాలీలు కంటే చేనేత సామాజిక వర్గానికి ఈ సీటు కేటాయిద్దామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే చివరకు ఏమైందంటే వచ్చి లోకేష్ అంటే ముఖ్యమంత్రి కొడుకు, 3 శాఖలకి మంత్రిగా ఉన్న వ్యక్తి రావటం వల్ల చేనేత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని ఎవరినైనా సరే వీళ్ళు భయపెడతారు, బెదిరిస్తారు, లేదా తట్టుకోలేరేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఎందుకు ఈ గొప్ప నిర్ణయం అంటా ఉన్నాను అని అంటే మంగళగిరిని తిరిగి నాకే కేటాయిస్తూ ఆయన చేనేత సామాజిక వర్గానికి కర్నూలు పార్లమెంటు సీట్ని ఇవ్వడం జరిగింది. చూడండి, కర్నూలు పార్లమెంటు అసలు ఎప్పటి నుంచో రెడ్డీస్కి, అది కూడా బలమైనటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు లాంటి కేకృష్ణమూర్తి గారు అంటే పెద్ద పెద్ద కుటుంబాలకి కేటాయించినటువంటి సీట్ని చేనేత సామాజిక వర్గానికి కేటాయించాల్సినటువంటి నిర్ణయం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే ఎంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు చూడండి. మొత్తం మీద మంగళగిరి ఎమ్మెల్యేగా ఆర్కే స్థానికుల సమస్యల కన్నా చంద్రబాబు మీద పోరాటానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అమ్మ గతంలో ఇప్పుడు 2వ సారి ఎమ్మెల్యేగా గెలిచాను, కానీ గత 5 సంవత్సరాలుగా ఎస్ స్థానిక సమస్యల కన్నా చంద్రబాబు చేసిన ఆయన మీద పోరాటాలు ఎక్కువ చేసాం. ఎందుకు చేయాల్సి వచ్చింది? రాజధాని బేస్ చేసుకొని అవినీతి అన్యాయాలు చేస్తా మా ప్రజల్ని ఇబ్బందులు పెడతా ఉన్నాడు, రైతులను ఇబ్బందులు పెడతా ఉన్నాడు. ఇళ్ళు లేనటువంటి నిరుపేదలు ఎక్కడో కొండ కింద కాలువగట్టు మీద వేసుకుంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించకుండా వాళ్ళని ఇళ్ళు ఖాళీ చేపిస్తూ ఉన్నాడు. వాటి మీద మేము పోరాటాలు చేయాల్సి వచ్చింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి దుర్మార్గాలు అనేకం ఉన్నాయి ఇక్కడ. రెండో వైపున మరి మేము మా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి సుమారు 7 కోట్ల రూపాయల ప్రపోజల్స్ తోటి నేను ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ ఇస్తే అందరు ఎమ్మెల్యేలతో పాటు మీరందరూ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి గెలిచారు కాబట్టి నేను మీకు పైసా కూడా ఇవ్వను, మీరు బయటికి పోండి అని చెప్పి చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు మరి ప్రభుత్వ అండదండలు లేకుండా మేము ఎంత చేయగలుగుతాము, అయినా కూడా నా శక్తి కొద్దీ నేను మంగళగిరి ప్రజలకు అండగా నిలబడ్డాను కాబట్టే మరి అవతల 100 కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు కొడుకు, చంద్రబాబు నాయుడు పోలీసు వ్యవస్థను వాడినా లేదా అధికారం చేతిలో ఉన్నా కూడా ప్రజలు మరి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నన్నే గెలిపించుకున్నారు అని అంటే మేము గత 5 ఏళ్లలో మేము కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, జగన్ అన్న మేమైతేనే తిరిగి అభివృద్ధిలోకి మంగళగిరి వస్తుందని నమ్మారు కాబట్టి ఆ ఫలితం ఇచ్చారు. లోకేష్ మీద గెలవడానికి మీకు దోహదం చేసిన అంశాలు ఏంటి? చంద్రబాబు నాయుడు అవినీతి అన్యాయాలు అక్రమాలు ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దగ్గర నుంచి నిరుపేదలకి రైతుల నిర్లక్ష్యానికి గురి కావటం కానివ్వండి లేదా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కానివ్వండి ఇవన్నీ కూడా మాకు కలిసి రావడంతో పాటు నేను నిరంతరం స్థానికంగా ఉన్నటువంటి రైతులకి అండగా నిలబడ్డాను, వాళ్ళ సమస్యల తరఫున పోరాటాలు చేశాను. అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలకి ఇల్లు తీసేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు వాళ్ళకి నేను అండగా ఉన్నాను, పేదవాళ్ళకి నా శక్తి కొద్దీ నేను అనేక రకాలుగా సహాయాలు చేసుకుంటూ వచ్చాను. అంత దాంతోపాటుగా ఎక్కడ
గత 5 ఏళ్ళలో మేము ఎక్కడ కూడా అవినీతి ఎప్పుడు చేసిన పాపాన బాగాలేదు, మేము నేను అలాంటి వ్యక్తిని కూడా కాదు. ఇవన్నీ చూసి ఆర్కే అయితేనే మాకు న్యాయం జరుగుతుందని మంగళగిరి ప్రజలు నమ్మారు కాబట్టి నన్ను మళ్ళీ తిరిగి గెలిపించాలని నేను భావిస్తున్నాను. అధికార పక్షంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి సంతృప్తిగా లేడు, అది ఇది పూర్తి అవాస్తవం అమ్మ. ఎందుకు అట్లా అనుకుంటారు? ఇది దీన్ని మేము ఒప్పుకోము. ఎందుకు ఒప్పుకోమన్నామంటే ఇవాళ రాజన్న రాజ్యం తీసుకొచ్చాడు, రైతు రాజు అవుతా ఉన్నాడు. కేవలం 2 పేజీల మడిస్తే 3 పేజీల మేనిఫెస్టోలో 70% 100 రోజుల్లోనే 100 రోజులు కూడా ఇంకా పూర్తి కాలే, 2 నెలలు సుమారుగా పూర్తి అవుతున్నటువంటి ఈ తరుణంలోనే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం అన్నీ చేస్తున్నప్పుడు నేను ఎందుకు అసంతృప్తిగా ఉంటాను? నేను అది కరెక్ట్ కాదు తల్లి. కానీ ఎందుకు మంత్రివర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు లేదు? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒక మాట చెప్పడం జరిగింది. నేను ఈ రాష్ట్రంలో పేదవాళ్ళని, బడుగు బలహీన వర్గాలని, వాళ్ళని, ముస్లిం మైనార్టీ సోదరుల్ని నేను చాలా ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటున్నాను శాశ్వతంగా. దానికోసం నేను నా సొంత సామాజిక వర్గాన్నే కాస్త పక్కన పెట్టాను అన్న మాటను మనం ఎవరూ మర్చిపోకూడదు. ఎంతమందికి మంత్రి పదవులు వస్తాయి ఏంటి, ఆ వచ్చిన వాటిల్లో ఏ విధంగా సామాజిక సమతుల్యం పాటించాడు జగన్మోహన్ రెడ్డి గారు, వీటన్నిటిని కూడా మనం పరిగణనలో తీసుకోవాలి. నేనైతే ఒకటే నమ్ముతా, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. జగన్ అన్న ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉండేవాళ్ళలో మొట్టమొదటి వరుసలో నిలబడి ఉండేవాడిని. వెయిట్ చేస్తా నేను, అన్న న్యాయం చేస్తాడని నేను భావిస్తూ ఉన్నా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అని అంటే, నాకు పరిపాలన ఎంత ముఖ్యమో పార్టీ కూడా అంతే ముఖ్యము. కొంతమందిని నేను ముందు మంత్రులుగా తీసుకొని తిరిగి సుమారు 2-2.5 సంవత్సరాల పాలన తర్వాత వాళ్ళ మీద పార్టీ బాధ్యతలు నేను ఎక్కువగా పెడతాను. తిరిగి మళ్ళా సమర్థుల్ని కొంతమందిని తీసుకొని నేను మంత్రివర్గంలోకి తీసుకొని నేను పరిపాలన మళ్ళా పద్ధతిలో పెట్టుకుంటాం మేము. ఈ విధంగా నేను చేస్తాను, పార్టీ ప్రభుత్వం 2 కళ్ళుగా నేను చూస్తాను అని చెప్పి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది, తిరిగి నేను అన్న చెప్పినట్లుగా మంత్రివర్గంలో ఉంటానని నేను భావిస్తూ ఉన్నాను. అయినా కూడా కాకపోయినా కూడా ఫీల్ అయ్యే ప్రశ్నే లేదమ్మా, ఎందుకంటే రైతు రాజ్యం తీసుకొచ్చటమే మా లక్ష్యం. దాంట్లో ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు. రైతులు, సామాన్యులు, పేదలు ఆనందంగా ఉంటే చాలు. మన ముఖ్యమంత్రి కావాలనుకున్నాము, ఆయన అయ్యాడు, అంతమించి మాకు ఇంకేమీ ఆశ లేవు అనేది నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతా తల్లి. ఈ మధ్యకాలంలో ఏపీఐసి చైర్మన్గా రోజా, సిఆర్డీఏ చైర్మన్గా ఆర్కే, 2 స్టేట్మెంట్లు ఒకటేసారి వచ్చినాయి మంత్రి పదవుల్లో. అంటే గత 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా పోరాడిన వ్యక్తులు మీరు పార్టీకి. సో వీళ్ళకి ఈ పదవులు అంటే మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోయాం కాబట్టి ఈ పదవులను కేటాయిస్తున్నామని స్టేట్మెంట్లు బయటకు వచ్చాయి. బట్ ఏపీఐఏసీ చైర్మన్గా రోజా గారు పదవి తీసుకున్నారు, ఛార్జ్ చేపట్టారు. బట్ వాట్ అబౌట్ ఆర్కే? మా సిఆర్డీఏ చైర్మన్ అనేది సామాన్యమైన విషయం కాదు. అది ఎందుకంటున్నావు అని అంటే, సిఆర్డీఏ చైర్మన్ అని అంటే ముఖ్యమంత్రి మాత్రమే ఆ పదవిని చెయ్యాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గతంలో చట్టం చేసి ఉన్నాడు. ఆ చట్టాన్ని మళ్ళీ తిరిగి నాకు అప్పచెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మళ్ళీ దానికి అమెండ్మెంట్స్ చేయాలి. ఒకటి. రెండవది, చంద్రబాబు నాయుడు అసలు రాజధానిని అడ్డం పెట్టుకుని నేను అనుకుంటున్నాను 2-3 లక్షల కోట్ల రూపాయల అవినీతి చేశాడు. చంద్రబాబు నాయుడు రైతుల్ని, పేదల్ని మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతోటి తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులకి దోచిపెట్టాడు. ఇవన్నీ బయటికి తీయాలంటే చాలా పెద్ద ఎత్తున దాంట్లో పనిచేయాల్సి వస్తుంది. అందుకనే ముఖ్యమంత్రి అన్నిటికీ మించి ఈ పొలాలన్నింటినీ ఎక్కడ తాకట్టు పెట్టాడు, ఎలా పెట్టాడు, ఎవరికి పెట్టాడు, ఏ వడ్డీకి, ఎంత వడ్డీకి పెట్టాడు, ఏ బ్యాంకులకి లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి పెట్టాడు, ఇవన్నీ కూడా తీయాలంటే అది చాలా పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్ అవుద్ది. ముఖ్యమంత్రి గారే ఖచ్చితంగా దానికి సమర్థుడు అని చెప్పి మేమందరం నమ్మాము. అది అన్న దగ్గర ఉండటమే, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండటమే దానికి సరి అయిన సమాధానం, దానికి సరి అయిన అర్థం దొరుకుతుందని నేను భావిస్తాను. ఇప్పుడు రాజధానికి 33,000 ఎకరాలు భూమి ఉంది, 8,000 ఎకరాలు అవసరమా? నీ వర్షన్ ఏంటి? మేము మొట్టమొదటి నుంచి కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడమ్మా, మేము చెప్తానే ఉన్నాము. మేమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, అన్ని రాజకీయ పార్టీలు చెప్తానే ఉన్నాయి, రాజధానికి 5 నుంచి 10 వేల ఎకరాలు మించి రాజధానికి అవసరం లేదు. ఎందుకంటే ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, ఒక రాజ్భవను, ఒక హైకోర్టు, ఇలాంటి ఒక గవర్నమెంట్కు సంబంధించినటువంటి ప్రభుత్వ భవనాలు ఇవి ఉంటే చాలు, రాజధాని అయిపోయినట్లే.
మిగతాది ప్రజలు తమంతట తాముగా లోకల్గా ఉన్నవాళ్ళు కానివ్వండి, లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళంతటా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు అవుతారు అనేది మనందరికీ తెలిసి ఉన్నప్పుడు 33,000 ఎకరాలని మీరు అంటున్నారు కానీ సిఆర్డిఏ పరిధి 106,000 ఎకరాలు. ఇది ఎవరు మర్చిపోకూడదు. 106,000 ఎకరాలు సిఆర్డిఏ ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అనేది చంద్రబాబు నాయుడు ఆ రోజు చట్టంలో చేసుకున్నాడు. వైసీపీ వాళ్ళు కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ స్టార్ట్ చేశారా? డిఫరెంట్ స్టేట్మెంట్స్ రాజధాని గురించి ఈ మధ్య వస్తున్న వార్తలు. రాజధాని మార్పు అనేది నేను ఒప్పుకోనమ్మా. ఎందుకు ఒప్పుకోను అన్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మేము రాజధాని మారుస్తామని అన్నా. బొత్స సత్యనారాయణ గారు నిన్న అన్నారు. ఏమన్నారు? అదే అంటుంది ప్రపంచం మీడియా కానివ్వండి, బయట ప్రపంచానికి ఇవాళ బొత్స సత్యనారాయణ గారు అన్న మాటలు చూపిస్తున్నారు. కానీ అసలు రాజధాని పేరుతోటి చంద్రబాబు నాయుడు ఎంత అవినీతి చేశాడు, ఎన్ని అక్రమాలు చేశాడు, ఎన్ని మోసాలు చేశాడు, ఎంతమంది రైతులను ఎంతమంది కూలీలను మోసం చేశాడు సాక్షాత్తు మేము సాక్ష్యాధారాలతో చూపించినప్పుడు అవన్నీ ఎందుకు అసలు బయట చూపించకుండా ఇంతవటికి కూడా తెలుగుదేశం మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నారు, ఎన్ని కొన్నారు, ఇవన్నీ చూపించకుండా ఇవాళ ఏదో బొత్స సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు అనే మాటను పట్టుకొని మీడియా దీన్ని హైలైట్ చేయడం ఎంతవరకు ధర్మం న్యాయం అని ఒక్క మాటే అంటున్నారు. కానీ ఆ ఒక్క మాటతో దొనకొండ చుట్టుపక్కల ఈరోజు రియల్ ఎస్టేట్ భూమి పుంజుకుంది. కొన్ని అకస్మాత్తుగా అక్కడ భూముల రేట్లు పెరిగింది. సో దీనిలో వాస్తవం ఏంటి? ఒక మాట చెప్తానమ్మా, కానే కాదమ్మా. ఎందుకంటున్నామంటే ప్రభుత్వం ఎక్కడా ప్రకటన చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎక్కడా చెప్పలేదు ఏమో దొనకొండ ఇవాళకి రాజధాని అవుతుందని. కానీ మీరు గమనించండి, మీరు ఇవాళైనా సరే ప్రజలకి ఇది చేరవేయండి మీ ఛానల్ ద్వారా. అదేమిటి అనంటే, ఎంతగా చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, ఎంతగా చంద్రబాబు నాయుడు లాభపడ్డాడు అనేదాన్ని. ఆయన ఏం చేశాడు? ముందు నూజివీడు రాజధాని అన్నాడు, విజయవాడ రాజధాని అన్నాడు, విజయవాడ బందర్ మధ్య రాజధాని అన్నాడు, గుంటూరు విజయవాడ మధ్య రాజధాని అన్నాడు. ఇట్లా ఇష్టం వచ్చినట్లుగా ఆయన చెప్పుకుంటా పోయి పేదవాళ్ళు సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు ఏదో ఆశపడి అక్కడ ఏమైనా ఒక ఎకరం కొనుక్కుంటే రేపు రేట్లు పెరుగుతాయేమోనని చెప్పేసి ప్రజల దృష్టి అంతా అటుమరల్చి ఆయన ఆయన మనుషులు ఆయన బినామీలు ఆయన మంత్రులు ఆయన ఎమ్మెల్యేలు మొత్తం ఎక్కడైతే ముందు తుళ్ళూరు అనుకున్నారో వెలగపూడి అనుకున్నారో దాని చుట్టుపక్కలన్నీ కూడా తక్కువ రేట్లకే భూములు గాయజేసి కొట్టేసేసేసి కొనుక్కొని లేదా దళిత సోదరుల భూములు లాక్కొని బలవంతంగా చివరికి ఇక్కడ ప్రకటించడం అనేది ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గమో చెప్పండి. అంటే చంద్రబాబు చేసింది మాత్రం ఈ విధంగా అది ధర్మమా? అసలు ప్రభుత్వం ఇదోటి చెప్పలేదు, ముఖ్యమంత్రి గారు చెప్పలేదు, దొనకొండ అని చెప్పేసి రియల్ ఎస్టేట్ వాళ్ళు అక్కడికి పోయి పరిగెత్తి చేయడం అనేది న్యాయమా? ఇది మీరు గమనించాలి అనేది అని నేను ప్రజలకు చెప్పదలుచుకున్నాను. రాజధాని పరిధిలో అన్ని 1,000 ఎకరాలు కొన్న నాయకులు ఎవరు? ఎందుకంటే అవినీతి జరిగిందని చెప్తున్నారు కానీ స్పష్టంగా అది బయటకు అవి చాలా స్పష్టంగా ఎవరెవరు తెలుగుదేశం నాయకులు కొన్నారు అనేది బుక్ రూపంలో విడుదల చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తర్వాత శాసనసభలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు శాసనసభలోనే అవన్నీ మేము చెప్పడం జరిగిందమ్మా. అయినా ఇందాక ఇంకో మాట కూడా మీరు అడిగినప్పుడు నేను అది చెప్పలేకపోయి ఇప్పుడు చెప్తాను. నేను అసలు రాజధాని మీద ప్రేమ ఎవరికి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికా చంద్రబాబు నాయుడు గారికా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే తాడేపల్లిలో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని పార్టీ ఆఫీస్ కూడా ఇక్కడే పెట్టారు. ఇవాళకైనా సరే చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడా, చంద్రబాబు నాయుడు అడ్రస్ ఎక్కడా, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎక్కడో చెప్పమానండి. చంద్రబాబు నాయుడికి రాజధానిలో ఇల్లు లేదు, చంద్రబాబు నాయుడికి ఆయన కొడుకు కానివ్వండి రాజధానిలో స్థలం లేదు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కూడా మీకు రాజధానిలో లేదు, పోయి గుంటూరులో ఉంది. ఏమండి, గుంటూరులో కూడా గుంటూరు జిల్లా పార్టీ ఆఫీస్నే రాష్ట్ర ఆఫీసుగా మార్చారు. ఏమి 5 సంవత్సరాల్లో మరి నేను ప్రపంచ స్థాయి రాజధాని కడుతున్నానని చంద్రబాబు నాయుడు చెప్పుకున్నాడే, మరి ఆ ప్రపంచ స్థాయి రాజధానిలో ఒక 10 సెంట్లు స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవద్దా ఆయన? ఓ 10 సెంట్లు స్థలం అలాట్ చేసుకోనో లేదా రూల్స్ ప్రకారం లేదా కొనుక్కొని జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కట్టుకోకూడదా? అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి తెలుసు ఇది రాజధాని రాకూడదు, ఇక్కడ నేను వచ్చిందా, నేను చేశానా, ఇక్కడ నేను చేసినవన్నీ కూడా అవినీతి అన్యాయాలు అక్రమాలు బయటికి లాగుతారు రేపొద్దున, నేను ఇబ్బంది పడతాననే అభిప్రాయం ఆయనకు ఉంది. కాబట్టి ఆయన తోడికి ఇల్లు కట్టుకోలేదు అనేది నా వాదన. సో రాజధాని ఎక్కడికి తరలిపోదు, రాజధాని నిర్మాణం ఇక్కడే జరుగుతుంది అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎక్కడ ఇంతవరకు చెప్పలేదు అంటే దాని అర్థం ఇదే కంటిన్యూ అవుతుంది.
500 కోట్లు అలోకేట్ చేశారు బడ్జెట్లో రాజధాని కోసం. సో ఇంతవరకు పనులు మీరు స్టార్ట్ చేశారు అంటే మీ హయాం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిలో మీరేమింకా బిల్డింగ్స్ కావచ్చు, సీడ్ యాక్సెస్ రోడ్లు కావచ్చు, వేటి వేటికి బడ్జెట్ అలోకేట్ చేసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. అమ్మా చంద్రబాబు నాయుడు 500 కోట్ల రూపాయలు ఎప్పుడు కూడా రాజధానికి కేటాయించలే ఆయన 4 సంవత్సరాల కాలంలో. అదేనమ్మా, అంటే ఆయన అసలు ఎప్పుడు రాజధాని మీద ప్రేమ లేదు కాబట్టి ఆయన అసలు బడ్జెట్లో కేటాయింపులే అరకొర చేశాడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు కూడా ఇంతవరకు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు, లెక్క చెప్పలేదు ఆయన. అసలు ఇవాళ రాజధాని పేరుతో చేసినటువంటి అన్యాయాలు అవినీతి అక్రమాలని బయటికి తీయాలి అనేది ఒకటి జరుగుతుంది. రివర్స్ టెండరింగ్ ఒకటి నడుస్తూ ఉంది. అసలు ఏ కాంట్రాక్టు ఎంత పర్సెంట్ ఎక్సెస్కి కాంట్రాక్టర్లకి కట్టబెట్టారు, రైతన్నలకి ఇంతవరకు తిరిగి ప్లాట్లు ఇవ్వలేదు, సామాన్యులకి కూలీలకి చేస్తామన్న న్యాయం ఏదీ చేయలేదు. వీటన్నిటి మీద కూడా విచారణలు ప్రభుత్వం చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తూ ఉంది. అవన్నీ బయటకు వచ్చి వస్తాయి త్వరలోనే అని అనుకుంటున్నాను. అవి రాగానే తిరిగి వర్కులు స్టార్ట్ అవుతాయి అని చెప్పి ప్రభుత్వమే చెప్పిందమ్మా. తెలుగుదేశం ప్రభుత్వం అడిగారన్న కారణంతోనే ప్రజావేదికని కక్షపూరితంగా వైసీపీ కూలదోల్చింది. అమ్మా ఇది తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న ఆరోపణ కానీ మొట్టమొదటి నుంచి కూడా మేము చెబుతూనే ఉన్నాము. నదిగా నదీ పరివాహక ప్రాంతం అంటే నదికి కట్టకి మధ్య ఖాళీ స్థలం ఉంటే అసలు మనం మొక్క నాటకటానికి కూడా అర్హత హక్కు లేదని 1885 రివర్ కన్జర్వేషన్ యాక్ట్ చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. అది చాలా స్పష్టంగా ఉన్నప్పుడు ఈ 60-70 ఏవైతే అక్రమ నిర్మాణాలు నదీ గర్భంలో కట్టారో అవన్నీ కూడా అనుమతులు లేవు, వాటన్నింటినీ తీసేయండి అని చెప్పి 2 సంవత్సరాల క్రితమే నేను గౌరవ హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టు నోటీసులు ఒకసారి కాదు 2 సార్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడికి. అలాంటి పరిస్థితుల్లో కనీసం కౌంటర్ కూడా అయినటువంటి ప్రభుత్వం కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, చంద్రబాబు నాయుడు అండదండలు చూసుకొని మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితుల్లోకి వస్తూ ఉన్నారు. రెండవది, అలా చట్టానికి వ్యతిరేకంగా గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు వ్యతిరేకంగా లోకాయుక్త తీర్పులకు వ్యతిరేకంగా ప్రభుత్వ ధనాన్ని వాడి ప్రభుత్వమే అక్రమ నిర్మాణాలు చేస్తే ఇక సామాన్యుడికి పేదవాడిని ఏమని రేపొద్దున నువ్వు తప్పు కట్టావయా, ప్లాన్కి వ్యతిరేకంగా కట్టావయా అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు అడగగలుగుతారు. సో ఇవి జరిగాయి కాబట్టి న్యాయం ధర్మం చట్టం అనేది సామాన్యుడికి ఒకటే, ప్రభుత్వానికి అయినా ఒకటే అనే దాన్ని నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. ప్లస్ అన్నిటికీ మించి ఇంకొక విషయం ఏంటంటే తీసేసే రోజున ప్రపంచం మొత్తం చూసింది. అదేంటయ్యా అంటే సుమారు నేను అనుకోవడం 1 కోటి రూపాయల లోపల అవుతుంది ఆ కన్స్ట్రక్షన్. 4 రేకులు 2 ఇటుకలు పెట్టి కట్టారు తప్ప ఏమీ లేదు అక్కడ. అలాంటి దానికి సుమారు 9.5 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేపి వ్యయాన్ని తీసుకెళ్లారు అంటే ఏ స్థాయిలో అవినీతి, ఏది చేసినా చంద్రబాబు నాయుడు అవినీతి లేకుండా చేయలేదు అంటానికి అదొక ఉదాహరణ. తాడేపల్లిలో ఉన్న జగన్ నివాసానికి సీసీ కెమెరాల కోసమే 5 కోట్లు జారీ చేసినట్లు జీవో, మరి ఇది దీన్ని మీరు సమర్థిస్తారా? నేనైతే ఆ జీవో చూడలేదమ్మా. ఒకటి, అయినా కూడా అలాంటిది జరుగుద్దని నేను అన్నాను. అసలు ఒక తాడేపల్లి ఇంటికి అలా ఎందుకు చేస్తారమ్మా? అంటే కనీసం ముఖ్యమంత్రి భద్రతని దృష్టిలో పెట్టుకొని ఆ రోడ్డు వెంబడి ఉన్న నివాసాన్ని కూడా తొలగిస్తున్నారు, దీనిలో వాస్తవం ఏంటి అసలు? అట్లా ఉండదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వస్తాను, తర్వాత రెండో దానికి వస్తాను. అలా ఒక్క ముఖ్యమంత్రి గారి ఇంటికే 5 కోట్ల రూపాయలతోటి సీసీ కెమెరాలు పెట్టారు అనేది కరెక్ట్ కాదు. మీరు అడిగిన దాన్ని నేను స్ట్రైట్ అవే చెబుతా ఉంది. ఎక్కడెక్కడ పెట్టారు, దేనికి టెండర్ పిలిచారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. అది నాకు తెలియదు కాబట్టి నేను దానికి సమాధానం. రెండవది, ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి అక్రమ నివాసాలు ఏవి కూడా తీసేయట్లా. చంద్రబాబు నాయుడు తీసేయాలని అన్నప్పుడు మేము న్యాయస్థానానికి వెళ్ళాము. ఎందుకు? ప్రత్యామ్నాయం చూపించి తీసేయి అని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా అక్రమ నివాసాలు ఉన్నాయి, తాడేపల్లి అంతా ఉన్నాయి. వాళ్ళకి ప్రత్యామ్నాయాలు చూపించే తీసేయటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి తప్ప మీకు ఇంకో చోట ఇవ్వకుండా తీసేయటం అనేది మాత్రం జరగదమ్మా. ఎట్టి పరిస్థితులు ఆ పని జరగదు, చేయరు కూడా. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని చంపడమే వైసీపీ ధ్యేయం, టీడీపీ నేతలు అంటున్నారు, మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారి భద్రత, చంద్రబాబు నాయుడు గారి యొక్క క్షేమం మేము కోరుకున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వరద వస్తుందండి, దయచేసి ఇక్కడి నుంచి ఖాళీ చేయండి, అది ప్రభుత్వ భవనం, ఇక ఇక్కడ ఉండబాకండని చెప్పడం జరిగింది తప్ప వాళ్ళు చెప్పినవన్నీ వాస్తవాలు అవాస్తవాలు ప్రజలకు అర్థమైంది. మరి డ్రోన్కి సంబంధించి ఏంటి ఈ కలకలం ఏంటి అసలు? అమ్మా ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి చేసిన పని, డ్రోన్లు వాడాము
ఆ డ్రోన్లు కూడా ఎందుకు వాడాము, ఎవరు వాడాము అనేది ఇరిగేషన్ శాఖ చాలా స్పష్టంగా చెప్పింది. వరద ఉధృతిని, వరద వల్ల వచ్చినటువంటి కష్ట నష్టాలను అంచనా వేయడానికి మేము డ్రోన్లు వాడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అది వాస్తవము. ఇదే డ్రోన్లు ఇవాళే కాదు కదా, చంద్రబాబు నాయుడు గతంలో ఇదే ప్రాంతంలో వాడాడు, పుష్కరాల సమయంలో వాడాడు. మరి అవన్నీ తప్పని అంటే ఎట్లా కుదిరింది? కరెక్ట్ కానే కాదమ్మా, ఇది కేవలం వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు. అదే కరకట్ట వెంబడి చాలా భవనాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు అనుమతి ఇచ్చిన మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమంతో పాటు బీజేపీ నేత గోకరాజు గంగిరాజ్ది ఉంది, అలాగే చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ ఉంది. ఎందుకు చంద్రబాబు మాత్రమే మీ టార్గెట్? రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా సంతకం చేశాడమ్మా? రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా అనుమతి ఇవ్వడానికి? రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినాయి అని అందాము. అనుమతులు ఎవరు ఇస్తారు? అధికారులు ఇస్తారు. ఎలా ఇస్తారు? చట్టానికి లోబడిస్తారు. ఆ రోజున అధికారులు చట్టం తెలియకపోవచ్చు, లేదంటే ఖచ్చితంగా తప్పులు చేశారు వాళ్ళు, వాళ్ళు ఇచ్చారు అని అంటే అమ్మా. కానీ ఇవాళ అధికారులు అయ్యా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే స్విమ్మింగ్ పూల్ కోసం నేను దరఖాస్తు చేసుకున్నాడు ఆయన. సార్ ఇది లో లెవెల్లో ఉంది, కట్ట ఒక లెవెల్లో ఉంది, ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేయడం చాలా ఇబ్బంది అండి అని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అధికారులు లేఖ రూపంలో ఆయనకి ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యమంత్రిగా ఉంటూ చట్టాలని తొంగలో దొక్కినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తాం. వరద సమయంలో ప్రకాశం బ్యారేజీ గేట్లు కావాలనే తెరవలేదు, అది ఎందుకంటే ఎప్పటి నుంచో వైసీపీ చేస్తున్న ఆరోపణలు కాబట్టి దాన్ని ప్రూవ్ చేయడం కోసం వాటర్ అంతా ఒకటేసారి వదిలేరు. మా ఒక్క హ్యూమన్ లాస్ లేదు, ఒక క్యాటిల్ లాస్ లేదు. వచ్చిన వరదని చాలా జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారు అనుక్షణం పర్యవేక్షిస్తూ చేశారు కాబట్టి, అధికారులందరూ అప్రమత్తంగా పనిచేశారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ జరిగిందనేది మనందరం తెలుసుకోవాలి. శ్రీశైలానికి ఎంత వస్తుంది, సాగర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, పులిచింతల ఏ విధంగా ఉంది, ప్రకాశం బ్యారేజ్ ఎలా ఉంది అనేది గంట గంటకి అధికారులందరూ కూడా వాట్సాప్ గ్రూపులు తయారు చేసుకొని ఫ్లడ్ని మేనేజ్ చేయడం జరిగిందనేది వాస్తవం. చూసాం లోకేష్ గారు ఏదో పడవని అడ్డం పెట్టి ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఆపారు వరద మా ఇంట్లోకి ఎక్కాలని అని అంటే ప్రజలు నవ్వని ప్రజలు లేరు అనేది నేను గ్యారంటీగా చెప్పగలుగుతా. 11వ తారీఖున, ఏప్రిల్ 11వ తారీఖున ఎలక్షన్ పెట్టుకొని 9వ తారీఖున ఓట్లు వేయండి అని చెప్పి కనీసం కౌంటింగ్ డేట్ కూడా చెప్పలేనటువంటి నాయకుడు, తెలుగుదేశం నాయకుడు లోకేష్ గారు ఆ విధంగా చెప్పడంలో తప్పేం లేదమ్మా. ఓడల పడవలను అడ్డం పెట్టుకొని వరదను ఆపారు, మమ్మల్ని టార్గెట్ చేసుకున్నారు. ఇవాళ చూశాను నేను ఎక్కడో ఇందాక, మ్యాన్మేడ్ వరదలు ఇవన్నీ కూడా ప్రభుత్వం కక్షగట్టిందని చంద్రబాబు నాయుడు స్థాయి వ్యక్తి ఆ విధంగా మాట్లాడటం అని అంటే ప్రజలు అసహించుకుంటున్నారు. బహుశా అవుట్డేటెడ్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు, ఆయన మెమరీ చాలా, ఆరోగ్యం పరిస్థితులు మాత్రం కరెక్ట్గా లేవు అని అనిపించింది అమ్మ. 2009-10లో కూడా వరదలు వచ్చాయి, అప్పుడు రాని నీళ్లు కరకట్ట వెంబడి ఇప్పుడు ఎలా వచ్చాయి? ఎవరు చూశారో చెప్పమనండి, ఒక్కళ్ళని చెప్పమనండి. నేను చూశా. నేనేం చూశానో తెలుసమ్మా, నేను ఇక్కడ లేకపోయినా కూడా ఆ వరద వచ్చిన రోజున 2 రోజుల తర్వాత రైళ్ళు వదిలారు ప్రకాశం రైల్వే వంతెన మీద. నేను గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ, అప్పుడు గుంటూరు నుంచి హైదరాబాద్ రాత్రి 9:30 ఏమో ట్రైన్ ఉండేది, నేను ఆ ట్రైన్లో చూసినప్పుడు కరెక్ట్గా ఆ రైల్వే వంతెనని తడుతూ ఆనుకుంటూ నీళ్లు వెళ్ళినాయి. మొన్న చూశాను నేను, కనీసం 3-4 అడుగుల కిందకి వంతెన కిందకి నీళ్లు వెళ్ళటం జరిగింది. ఆ రోజున రైతన్నల్ని మేము అడిగాము, కరెక్ట్గా కట్టని ఆనుకొని నీళ్లు వెళ్ళినాయి, అంటే సగం పైన 30 పైన ఇళ్ళు మొత్తం మునిగిపోయినాయి. 2 రోజులు కట్టను ఆనుకొని నీళ్లు వెళ్ళటం వల్ల ఉండవల్లి గ్రామంలో ఊట, నీటి ఊట గ్రామంలో 3 అడుగులు 2 అడుగుల ఎత్తున కనీసం 2-3 రోజులు నిలిచిందని చెప్పేసి గ్రామస్తులు చెప్పారు. ఇవి వాస్తవం. సో మీరు 2014లో అధికారం వచ్చినప్పుడు రాజన్న క్యాంటీన్ నడిపారు మంగళగిరిలో 2 ఏళ్ల పాటు, ఎన్నికల ముందు, అలాగే ఇప్పుడు మూసేశారు, ఎందుకు కారణం ఏంటి? అమ్మ, చంద్రబాబు నాయుడు 600 పైచీలకు వాగ్దానాలు చేశాడు, ఒకటి కూడా నెరవేర్చలేదు. దాంట్లో ఊరు ఊరా వాడవాడ అన్నం పెడతాను అని చెప్పి అన్న వ్యక్తి అన్నం పెట్టట్లేదు రాజధానిని బేస్ చేసుకొని. అయ్యా కనీసం నువ్వు చేసిన, చంద్రబాబు నాయుడు నువ్వు చేసిన అన్యాయాలు అక్రమాల వల్ల రైతులు, రైతు కూలీలు ఇబ్బంది పడి సామాన్య కూలీలు అయిపోతూ ఉన్నారు, వాళ్ళకు ముద్ద అన్నం పెట్టాయా, పని దొరకని రోజున చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అడిగితే
ఆయన స్పందించలా. అందుకనే నా సొంత నిధులతోటి నేను ప్రతిరోజు 400-500 మందికి కేవలం 4 రూపాయలకే నేను అన్నం పెట్టడం జరిగింది. ఇవాళ మా ప్రభుత్వం వచ్చింది అన్న, ఇంకా క్యాంటీన్ అవసరం లేదనుకున్నాను, నేను తీసివేయటం జరిగింది. సో ఎన్టీఆర్ గారి మీద జగన్ అంటే ఆయన మీద అభిమానం కావచ్చు, పెద్దవారన్న గౌరవం కావచ్చు, చాలాసార్లు ఆయన బయటపడిన సందర్భాలు ఉన్నాయి. సాక్షాత్తు కృష్ణా జిల్లాకే అన్న నందమూరి తారక రామారావు పేరు పెడతానన్నారు. ఇవాళ ఆయన పేరు పెట్టిన అన్న క్యాంటీన్ల పేరును ఎందుకు మారుస్తున్నారు, ఎందుకు మార్చారు, జీవో కూడా జారీ చేశారు, ఎందుకు మార్చాల్సి వచ్చింది, నాడున్న ప్రేమ నేడు ఎందుకు లేకుండా పోయింది? అభిమానం ప్రేమ అని మీరు అంటుంటే అది వ్యక్తిగా ఉండుండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి, అంతేగాని రాజకీయ పార్టీలు వచ్చేసరికి చంద్రబాబు ఎన్టీ రామారావుని వ్యక్తిగా అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు, రాజకీయంగా వ్యతిరేకించేవాళ్ళు చాలామంది ఉంటారు. సో నేను అనుకుంటాను మీరన్నట్లుగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారిని ఇష్టపడితే అది వ్యక్తిగతంగా రాజకీయంగా ఇష్టపడితే ఒక జిల్లాకి పేరు ఎలా పెడతానని ప్రకటించారు. అది ఎన్టీ రామారావు ఎలక్షన్ కానే కాదు, అది ఎలక్షన్ ముందు అనలా, అంతకుముందు ఎప్పుడో అన్నాడు పాదయాత్రలో, ఎలక్షన్ ముందు కూడా పాదయాత్రలో అన్నాడు, పాదయాత్రలో అన్నాడు. అది ఎన్టీ రామారావు గారు పుట్టినటువంటి జిల్లా కాబట్టి అయ్యా ఎన్టీ రామారావు గారికి పిల్లనిచ్చాడు, ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి నువ్వు పార్టీ లాక్కున్నావు, ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకుని ఎలక్షన్లో పనిచేస్తున్నావు, అధికారంలోకి వస్తున్నావు ఒక్కొక్కసారి, అలాంటిది నువ్వు ఎన్టీ రామారావు గారి పేరుని నువ్వు నిలబెట్టలేదయ్యా, కానీ ఎన్టీ రామారావు గారు పుట్టారు కాబట్టి ఈ జిల్లాకి నేను ఎన్టీ రామారావు గారి పేరు పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంలో తప్పేం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కడప అండే, కడప కాదు అది, వైఎస్ఆర్ కడప జిల్లాగా పెట్టడం జరిగింది. ప్రకాశం జిల్లా అంటాము, టంగుటూరు ప్రకాశం పంతులు గారి పేరు మీద ప్రకాశం జిల్లా, రంగారెడ్డి గారి పేరు మీద రంగారెడ్డి జిల్లా, ఇవాళ తెలంగాణలో ఉండొచ్చు, అవి ఆనవాయితీగా వస్తామని అవి పేర్లు పెట్టడంలో తప్పేం లేదు. కానీ త్వరలో చూడొచ్చు అంటారా కృష్ణా జిల్లాకి నందమూరి జగన్మోహన్ రెడ్డి గారు అన్న ప్రతి మాటని నెరవేరుస్తాడని నేను భావిస్తున్నానమ్మా, నమ్ముతున్నాను, నేనే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు, ఖచ్చితంగా ఆ పేరు వస్తుందని నేను భావిస్తున్నాను. అది ఎలా సాధ్యపడుతుంది అనుకుంటున్నారు? అమెండ్మెంట్ చేస్తారమ్మా చట్టం, అమెండ్మెంట్ ఒక్కటే కాదు, అమెండ్మెంట్ కూడా చట్టంలో తీసుకొస్తారు. కృష్ణా జిల్లా పరిధి వచ్చేసరికి పుట్టి పెరిగారు, ఒక పేరు తీసుకొచ్చారు కాబట్టి నందమూరి తారక రామారావు గారు ఎంత ఇంపార్టెంటో వంగవీటి రంగా గారు, ఆయన అభిమానులు కృష్ణా జిల్లా మొత్తం ఉన్నారు. సో ఇక్కడ చాలా పెద్ద క్లాష్ వచ్చే అవకాశం ఉంది, ఇన్ని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పేరు పెట్టి అది చేయడం సాధ్యపడుతుందని మీరు అనుకుంటున్నారు? చూద్దామమ్మా ఎందుకు సాధ్యపడకపోవచ్చు. ఇప్పుడు కృష్ణా జిల్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ప్రతి పార్లమెంటుని ఒక జిల్లా చేస్తా అన్నారు. ఆ లెక్కగా చూస్తే 2.5 పార్లమెంట్లు ఉన్నాయి దాంట్లో. సరే రెండు అయితే చాలా క్లియర్గా ఉన్నాయిగా, బందర్ ఒకటి ఉంది, విజయవాడ ఒకటి ఉంది. ఏమో జగన్మోహన్ రెడ్డి గారు బందర్ను ఒకదాన్ని చేసి విజయవాడ ఒకదాన్ని చేస్తాడేమో చూద్దాం, ఎందుకు మనం నేను ఎందుకు తొందరపడాలి? సో మీరు అన్నారు గ్రామాల్లో రాజకీయాలు చేయడం చాలా కష్టం అన్నారు, ఇప్పుడు గ్రామ సెక్రటేరియట్లు అంటున్నారు, దీని పథకం తాలూకు రూపం ఎలా ఉండబోతోంది, ఎలా డిజైన్ చేయబోతుంది? అంటే రాజకీయాలు వేరు, ప్రభుత్వ పథకాలు అందించడం వేరు. ప్రభుత్వ పథకాలు అనేవి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సెక్రటేరియట్ వ్యవస్థను కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థను కానీ తీసుకురావడం అనేది ఖచ్చితంగా ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తుంది రాజకీయాలని భావిస్తున్నాను. ఎందుకంటే ఏ చిన్న పని కావాలన్నా, గ్రామంలో రేషన్ కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఆధార్ కావాలన్నా, రాజకీయ నాయకుల చుట్టూ తిరగడం, లంచాలకి ప్రలోభపడడం, లేదా లంచాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూ వస్తున్నాయి. పేదవాళ్ళు ఉంటారు, ముసలివాళ్ళు ఉంటారు, మహిళలు ఉంటారు, ఒంటరి మహిళలు ఉంటారు, వీళ్ళందరూ ఎక్కడో ఎమ్మెల్యే ఉంటాడు, ఎక్కడో ఎంపీ ఉంటాడు, ఎక్కడో మంత్రి ఉంటాడు, తిరగలేరు, పనులు కావటం లేదు, రేషన్ కోసం క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా తీసేయాలి అని అంటే ఇలాంటి వ్యవస్థను తీసుకొస్తే ప్రతి 50-60 కుటుంబాలలోంచి ఒక మనిషిని తీసుకొస్తే ఆ 50-60 కుటుంబాల మధ్య ఉన్నటువంటి సమస్యల్ని వాళ్ళకి తెలుస్తుంది, ఆయా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు కూడా వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి ఎక్కడ పొరపాట్లు జరగకుండా ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క పథకాలు ఫలాలు పేదవాడికి డైరెక్ట్గా వాళ్ళ ఇంటి చెంతనే అందుతాయి అనేదాన్ని ఈ పథకాల్లో రూపొందించారు కాబట్టి ఇది చాలా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ పాలిటిక్స్ అని నేను భావిస్తున్నాను. గ్రామ వాలంటీర్లు జగన్ మానస పుత్రిక అన్నంలో సందేహం లేదు, ఎందుకంటే ఆయన తీసుకున్న ది మోస్ట్ డెసిషన్. సో ఈ గ్రామ వాలంటీర్ల నిర్ణయం సరైంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా మంచిదండి, అందులో ఏమాత్రం సందేహం. అంటే ఎన్నో కీలక బాధ్యతల్ని గ్రామ వాలంటీర్లకు అటాచ్ చేశారు,
అప్పుడే కొంతమంది వీటికి దూరంగా ఉంటున్నారు, ఇవి పూర్తిగా వైసీపీ కార్యకర్తల కోసం డిజైన్ చేసిందని, అలాగే కొంతమంది గ్రామ వాలంటీర్లు ఇప్పటికే లంచాలు తీసుకుంటున్నారని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. సో మొత్తం మీద ఈ పథకం అమలు సాధ్యం ఎలా ఉండబోతుందంటారు? అమ్మా, ఎక్కడైనా లంచాలు తీసుకుంటున్నారు వాలంటీర్లు ఇప్పుడే అని అంటున్నారంటే నాకైతే అది తెలియదు తల్లి. ఒకటి, అలాంటి వాటిని ఎవరు కూడా ఉపేక్షించరు, ఒప్పుకోరు. అలాంటి ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా వాళ్ళని తీసేసేస్తారనేది నేను గ్యారంటీగా నమ్ముతా ఉన్నాను. చాలా పథకాలని, అంటే ఇప్పుడు రేషన్ కార్డు కోసం కావాలన్నా గ్రామ వాలంటీర్ని సంప్రదించాలి, అంటే ఇది కొన్ని వ్యవస్థలతో కూడిన అనుసంధానం కదా. గ్రామ వాలంటీర్ పలానాళ్ళకి రేషన్ కార్డ్ ఇవ్వాలి, వాళ్ళు అర్హులు అని చెప్తారు. బట్ ఒక రేషన్ కార్డ్ జారీ చేయడానికి చాలా విధి విధానాలు ఉన్నాయి. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని దానికి 72 గంటల సమయాన్ని ఇచ్చారు కాబట్టి ఆ గ్రామ వాలంటీర్ ఆయా సంబంధిత అధికారులతోటి మాట్లాడుకొని ఖచ్చితంగా సాల్వ్ చేస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. సో వైసీపీ అధికారంలోకి వచ్చింది, మీరు ఇందాక అన్నారు, నేను ఇప్పుడు గుర్తొచ్చిందిలే మాది. అదేంటంటే మీరు ఇది పార్టీ వైసీపీ పార్టీ అని ముద్రపడతా ఉందని చెప్పి అని అన్నారు. అమ్మ, కార్యకర్తల కోసమే చేసిన స్కీమ్ అని అది కానే కాదమ్మా. ఎందుకంటే జన్మభూమి కమిటీలు అనేవి ఓడిపోయినటువంటి గ్రామ వార్డు సభ్యులో లేదంటే సర్పంచుల్లో వేసుకొని పూర్తిగా తెలుగుదేశం వాళ్ళనే వేశారు. కానీ ఇక్కడ సెలక్షన్ అనేది అధికారుల చేతికి ఇచ్చి ఆ సెలెక్ట్ కావడానికి అభ్యర్థికి కొన్ని నియమాలు ఉన్నాయి కాబట్టి అలా ఆ నియమాలని పాటించుకొని అధికారులు మాత్రమే సెలెక్ట్ చేశారు కాబట్టి ఇక్కడెక్కడ కూడా పార్టీకి సంబంధించింది అనేది ఉండదు. పైగా సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, అర్హులైన వాళ్ళకి ప్రభుత్వ పథకాల ఫలాలు అందించేటప్పుడు కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, రాజకీయాలు చూడొద్దు, చివరికి పార్టీలు కూడా చూడొద్దు అని చెప్పి చాలా గట్టిగా దిశానిర్దేశం చేశాడు. కాబట్టి ఇది పార్టీకి సంబంధించింది కాదు, కేవలం అభివృద్ధికి సంబంధించింది మాత్రమే అనేది గట్టిగా చెప్పగలుగుతున్నాము. వైసీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి టీడీపీ నాయకులు నడవకుండా రోడ్డు కడ్డంగా గోడలు కట్టేస్తున్నారు, దీనికి నాయకుల సపోర్ట్ ఉంది? అమ్మా, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే పొనుగుపాడు అనే గ్రామం మా నాన్న పుట్టినటువంటి మేరకపూడి గ్రామం పక్కన ఉన్నటువంటిదే. నేను తర్వాత మాకున్నటువంటి మా పెదనాన్న వాళ్ళ ద్వారా నేను కనుక్కోవటం జరిగింది. ఇది కావాలని రాజకీయం చేశారు తప్ప అసలు అవన్నీ జరిగాయి కాదు, కరెక్ట్ కాదమ్మా. అలాంటప్పుడు తెలుగుదేశం నేతల పర్యటన ఎందుకు అడ్డుకున్నారు? రాజకీయాల కోసం రాజకీయం చేయడానికి వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అదుపులో తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఇవాళ ఆ సమస్య సమసిపోయింది అనేది ప్రజలందరికీ ఇక్కడ గుంటూరు జిల్లా వాళ్ళందరికీ తెలిసిందనమాట. వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టి దాదాపు 100 రోజులు కావస్తోంది, ఆయన పాలన గురించి మీరేమంటారు? అమ్మా, ఒక్క విషయం నేను చెప్తానమ్మా. ఇవాళ గంట గంటకి, నిమిష నిమిషానికి, సెకండ్ సెకండ్కి ఏం చేశారు, ఏమొచ్చింది, ఏంటి అనేది అడగటం ఎంతవరకు సమంజసం? 100 రోజుల్లో ఏం సాధించారు అని. కానీ 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినంతగా సాధించినంతగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో, భారతదేశ రాజకీయ చరిత్రలో ఎవరు చేయలేదు అనేది నేను గంటాపథకంగా చెప్పగలుగుతాను. అదేంటి అని అంటే నవరత్నాల పథకాల ఇంప్లిమెంటేషన్లో దాదాపు 70-80% చేయటం ఒకటి. రెండవది, ఎంత గొప్ప చారిత్రాత్మక నిర్ణయాలతో కూడుకున్నటువంటి బిల్లుల్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. 50%కి పైబడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అన్నిట్లో కూడా చట్టబద్ధంగా అర్హత కల్పిస్తూ చేయటం దగ్గర నుంచి, అమ్మా, రైతుకి కౌలు రైతుకి, భూ యజమానికి ఇబ్బందులు లేకుండా చేయగలిగినటువంటి చట్టము, యువతకి 75% స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలి, ఒకవేళ వాళ్ళకి స్కిల్ లేకపోతే స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి మరీ చేయాలి, తర్వాత విద్యా హక్కు చట్టానికి సంబంధించి, ఫీజుల నియంత్రణకు సంబంధించి బిల్లులు చేయటం, ఇలాంటి గొప్పవి చేసినటువంటి ముఖ్యమంత్రిని బహుశా ఎక్కడ ఎవరు చూసి ఉంటారని నేను భావిస్తాను. 1వ తారీఖే వృద్ధులకు పెన్షన్ ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాలని 70% వరకు నెరవేర్చిందని మీరు ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? ఎక్కడ 1వ తారీఖు ఇవ్వలేకపోయింది అనేది ఒకటమ్మా. రెండవది, చాలా చోట్ల జరుగుతున్నాయి, వృద్ధులు గంటల తరబడి నిల్చుంటున్నారు పెన్షన్ల కోసం, ఇలాంటివి చాలా చోట్ల బయట పడుతూనే ఉన్నాయి. ఒకటి కాకపోతే 1వ తారీఖు సాయంత్రం లేకపోతే 2వ తారీఖు ఇచ్చుంటారు. అంటే 8వ తారీఖు వరకు కూడా కొన్ని చోట్ల అందని పరిస్థితి నెలకొంది. ఇది కదమ్మా
దానికన్నా ముందు మీరు ఒక్క క్వశ్చన్ ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళని వేయాలి. అది ఏంటి అని అంటే, ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా చంద్రబాబు నాయుడు విభజించండి అని చెప్పి లెటర్ రాసి ఇచ్చిన రోజున కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా గదులు డోర్లు మూసేసి గేట్లు మూసేసి లైట్లు ఆపి చట్ట ఈ రాష్ట్రాన్ని విభజించినప్పుడు మనకున్న రెవెన్యూ లోట్ ఎంత, మనకు ఇచ్చినటువంటి ఆస్తి ఎంత, ఆ రోజుల అప్పులు ఎంత, నాకు తెలిసి 70-80 వేల కోట్ల రూపాయల అప్పులు ఉంటే 5 సంవత్సరాల కాలంలో 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పుకు తీసుకువెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు ఖజానాని పూర్తిగా ఖాళీ చేయటమే కాకుండా గత 5 సంవత్సరాల్లో రాబోయే రోజుల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎవరు వచ్చినా కూడా కోలుకోలేని విధంగా అప్పులు తీసుకొచ్చి ఇష్టం వచ్చినటువంటి వడ్డీ రేట్లకు అప్పులు తీసుకొని వచ్చి తనకి ఇష్టం వచ్చేటువంటి కాంట్రాక్టర్లకి వర్కులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి లంచాల రూపంలో మళ్ళా తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడిని ఏమయ్యా ఏంటి ఈ రాష్ట్రాన్ని నీకు అప్పగించినప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏంది, నువ్వు దిగబోయేటప్పుడు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి పరిస్థితి ఏంది, ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి వస్తేనే మేలు జరుగుద్ది అని నమ్మి రాష్ట్ర ప్రజలు నేను 5 కాదు 10 కాదు 15 సంవత్సరాలు తీసుకొస్తామని చెప్పినటువంటి మీరు ఈ రాష్ట్రాన్ని మోసం చేసినప్పుడు ఇవాళ మేము ఎలా బ్రతకాలి, ఎలా జీతాలు ఇవ్వాలి అని కనీసం ఎవరైనా ఒక్కళ్ళైనా అడుగుతున్నారమ్మా చంద్రబాబు నాయుడిని? ఆ పరిస్థితిని ఆలోచిస్తున్నారా? అయినా కూడా ఎక్కడా ఏ ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ విధంగా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదమ్మా. అంటే 2014కి 2019కి ఏపీ రెవెన్యూ ఇన్కమ్ పెరగలేదంటారా? కేటగారికల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక మంత్రి గారు శాసనసభలో చెప్పడమే జరిగిందమ్మా. 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పులకి తీసుకెళ్ళాడు. రెవెన్యూ లోటు మనకు రావాల్సిన దాన్ని కూడా తీసుకురాలేకపోయాడు. గత 5 ఏళ్లలో మనకు రెవెన్యూ లోటు ఇస్తామన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆ రెవెన్యూ లోటునే తీసుకురాలేకపోయాడు ఆయన. అంత దారుణంగా రాష్ట్ర ఖజానాని మోసం చేశాడు, రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు చంద్రబాబు. సో జగన్ తీసుకున్న ఒకే ఒక స్టాండ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పెషల్ స్టేటస్, అధికారం పక్షంలోకి వచ్చిన తర్వాత జగన్ కేసుల కోసం భయపడి స్పెషల్ స్టేటస్ని నీరు గారుస్తున్నాడు. అంటానికి ఎన్నైనా అంటారులేమ్మా తెలుగుదేశం వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ పార్లమెంటు సభ్యులు, మొన్న ఈ మధ్య ప్రధానమంత్రి గారిని కలిశారు, ఆయనకు లేఖ రూపంలో అందించారు, మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందని చెప్పి అడిగారు. పార్లమెంట్లో మన పార్లమెంటు సభ్యులు కూడా అడిగారు. అలాగే ఆర్థిక మంత్రి అంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తేల్చి చెప్పేశారు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు అని. ఎలా సాధ్యపడుతుంది? అదే బీజేపీ 2014 ఎన్నికల్లో మేము ఇస్తామని అన్నారు, గత 5 ఏళ్ళు ఇవ్వలా. అందుకనే రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా లేకుండా పోయింది అసెంబ్లీలకి. కానీ ఇవాళ ఒకసారి అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు, పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రత్యేక హోదా ఇవ్వనటువంటి వాళ్ళ మీద ఫైట్ చేయాలి అనేది. కాస్త ఆగి చూద్దాము. ఇప్పుడే అన్నాము 2 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి, అప్పటికే ప్రత్యేక హోదా మీద మీరు పోరాటాలు చేయట్లేదు ఇంట్లో కూర్చున్నారనే మాట అంటూ భావ్యం కాదమ్మా. సో ఇప్పుడు పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి, చాలా మేర రైతులు పంట పొలాలని నష్టపోయారు. దీనికి సంబంధించి వైసీపీ నేతలు ఏమీ పట్టించుకోవడం లేదు అని జనసేన టీడీపీ ఆరోపణలు చేస్తుంది. జనసేన నాయకుడు వరద వచ్చినప్పుడు ఏడున్నాడో అడ్రస్ ఎవరన్నా చెప్పగలుగుతారా? నెంబర్ 1, జన సైనికులని ఆదేశించాను, జన సైనికులు ఇప్పుడు పూర్తిగా వాళ్ళకి సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారని చెప్పి ఎక్కడో చూపించమానండి. వరద వచ్చినప్పుడు నేను మా మంగళగిరి నియోజకవర్గంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12-1 గంట వరకు మేము తిరుగుతూనే ఉన్నాం. మాకెక్కడ మా నియోజకవర్గంలో కనపడలే, రాష్ట్రంలో కనపడలేదు. ఆయనకేమి ఆయన తిరగొచ్చుగమ్మా? ఆయన ఎక్కడన్నా తిరిగాడా? గోదావరి వరదల్లో తిరగలేదు, కృష్ణా వరదల్లో తిరగలేదు. తెలుగుదేశం ఆయన చేతికి కట్టుకట్టించుకొని యాక్షన్ చేస్తే హైదరాబాద్ వెళ్ళిపోయాడు వరద వస్తే. వాళ్ళ అబ్బాయి అయితే అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు ఎక్కడున్నాడు. ఇద్దరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు హైదరాబాద్లో కూర్చొని వాళ్ళు ఏదో ట్వీట్లు సోషల్ మీడియాలో ఏదో కనిపిస్తూ వచ్చారు తప్ప ఎక్కడా లేదు. ప్రభుత్వం అధికారులతోటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు ఎమ్మెల్యేలని మొత్తాన్ని కూడా తిప్పుతూ ప్రజలకి అండగా ఉండమని చెబుతూ పంట నష్టం అంచనాని కూడా వేయించారు అనేది నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మా మంగళగిరి నియోజకవర్గంలో నేను తిరిగినప్పుడు ఏ పంట ఎన్ని ఎకరాలు నష్టపోయారు అవి
ఎస్సీల భూములు ఎన్ని ఉన్నాయి? ఎందుకంటే కొన్ని పాస్ పుస్తకాలు ఉండవు వాటికి. సో పాస్ పుస్తకాల్లో ఎక్కనటువంటి భూమి ఎంత, పాస్ పుస్తకాలు ఉండి రైతు పట్టాలు ఉన్నటువంటి భూములు ఎన్ని, ఏ ఏ పంట, పంట ఏ దశలో ఉంది, గత ప్రభుత్వంలో కానివ్వండి లేదా గత జీవోలు ఎంత నష్టపరిహారం ఇవ్వచ్చని చెప్తా ఉన్నాయి. ఇవాళ వాస్తవానికి ఈ పంట కాలాన్ని బట్టి, పంటను బట్టి ఎంత నష్టం, ఎంత పెట్టుబడి పెట్టున్నాడు రైతు, ఇదెంత ప్రభుత్వం ఇచ్చేది ఎంత, ఇవన్నీ కూడా మేము అప్పటికే మేము ఇప్పటికే అంచనాలు వేయించాము ఎంఆర్ఓలతోటి, అదేవిధంగా అగ్రికల్చరల్లో, అదేవిధంగా హార్టికల్చరల్ శాఖ అధికారులతో మేము వేయించాము. ప్రభుత్వం పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంది అధికారులతో సహా. ఎన్నికల సమయంలో జగన్ రైతులకు పెట్టుబడి రాయితీ కింద 12,500 ప్రతి ఖరీఫ్కి ఇస్తామని మాట ఇచ్చారు, కానీ నేడు మాట తప్పుతున్నారు. మాట ఏం తప్పలేదమ్మా, ఆయన డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఆ డేట్ నాటికి అంటే ఇప్పుడు కౌలు రైతులకు మాత్రమే. ఖరీఫ్ ఎప్పుడు వస్తుంది? ఖరీఫ్ దాటిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడేదానికి ఖరీఫ్ సీజన్ దాటింది, అయినా కూడా అనౌన్స్ చేశాడు. ప్రతి రైతుకి కాకుండా కేవలం కౌలు రైతులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింప చేస్తామని చెప్తున్నారు కదా. నేనైతే వినలేదమ్మా అది. అందుకనే రైతుకి, కౌలు రైతుకి, భూ యజమానికి ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు చట్టం తీసుకురావడం కూడా జరిగింది. సో మంగళగిరి అంటేనే మంగళగిరి కాటన్ చాలా ఫేమస్. సో నేడు అది ఆదరణకి కరువైపోయింది. దాని పరంగా, చేనేతల పరంగా మీరు ఎలాంటి రెవల్యూషన్ తీసుకురాకపోతున్నారు, వాళ్ళ బతుకు చిత్రాన్ని మార్చడానికి మీరు ప్రత్యేకంగా ఎలాంటి చొరవ చూపబోతున్నారు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మనకి మెగా క్లస్టర్ వస్తే దాన్ని 5 సబ్ క్లస్టర్గా విడగొట్టడం జరిగింది. ఒకటి సబ్ మేము ఇంకా మెగా క్లస్టర్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వదని చెప్పేసి పోయిన శాసనసభలో నేను అడిగిన ప్రశ్నకి చెప్పారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఏ విధంగా అయితే నేతన్న కోలుకున్నాడో, ఏ విధంగా అయితే రైతన్న ఒక ఆదరణకి గురి అయ్యాడో, అంటే మాకు జగన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు అనేది ఆపుకొని తిరిగి ఏ విధంగా బతికిచ్చాడో, ఆ విధంగా తిరిగి ఆపుకొని పూర్తి స్థాయిలో పునరుద్ధరించడం, నేతన్నలకి స్కిల్ అంటే మనం వాళ్ళకి ముడి ఉత్పత్తుల దగ్గర నుంచి, నేత దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా సబ్సిడీ మీద ఇవ్వటం, తిరిగి వాళ్ళు నేసినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకాలు అమ్ముకునే విధంగా చేయటం, ఆప్కో ద్వారా వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉండడానికి పూర్తి స్థాయిలో మేము పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు జలవనరుల శాఖలో కావచ్చు, పోలవరం ప్రాజెక్టులో కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం ఏవైతే కేటాయించిందో వాటన్నింటినీ రివర్స్ టెండరింగ్కి వెళ్తామని చెప్పారు. అలాగే ఈ రాజధాని పరిధిలో చాలా యూనివర్సిటీలకు ప్లేసులు ఇచ్చారు, అలాగే చాలా కంపెనీలకి స్థలాలని కేటాయించారు. వీటి మీద కూడా మీరు మళ్ళీ పునరాలోచన చేసే అవకాశం ఉందా, సమీక్షలు చేపట్టే అవకాశం కనిపిస్తుందా? అంటే సిఆర్డీఏ దాన్ని ఖచ్చితంగా చూస్తుందని నేను భావిస్తున్నానమ్మా. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి అయితే ఎకరం 4 కోట్ల రూపాయలకి అమ్మాడు చంద్రబాబు నాయుడు రైతన్నల భూమి, ఆయనది కాదు ఇది. అదే ప్రైవేటు సంస్థలకి, ప్రైవేటు వ్యక్తులకి అయితే ఎకరం కేవలం 50 లక్షలకి అమ్మాడు. సో ఆ కిక్ బ్యాక్స్ ఏదైతే 3-3.5 కోట్ల రూపాయలు ప్రతి ఎకరం వెనకమాల చంద్రబాబు నాయుడు లంచాల రూపంలో తీసుకున్నాడు, వాటన్నిటి మీద విచారణ జరపాలి. నేను అనుకున్న సిఆర్డీఏ ఇప్పటికే దాని మీద లోతుగా పరిశీలిస్తూ ఉంది. ఒకవేళ అది అయ్యేదన్నా కాని పక్షంలో నేను గ్యారంటీగా మళ్ళీ ప్రభుత్వాన్ని కోరుతా, నేను వాటి మీద విచారణ జరగాల్సిందే. చంద్రబాబు నాయుడు చేసిన అవినీతిని బయటపెట్టించాల్సిందే. ఈ సందర్భంగా అంటే ఏదైనా ఒక రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే అది రాష్ట్ర అభివృద్ధి కోసం అయి ఉండాలి, కానీ జగన్ ముఖ్యమంత్రి హోదాలో నిమ్మగడ్డ ప్రసాద్ని విడిపించమని కేంద్రానికి లేఖ రాశారు, వాస్తవం ఏంటి? నాకు ఆ సబ్జెక్టు తెలియదమ్మా. ఎప్పుడు రాశారు, ఎలాంటి పరిస్థితుల్లో రాశారు, ఎందుకు రాశారు అనేది నాకు తెలియదు. తెలియని దాని మీద నేను స్పందించలేను తల్లి. రైట్. వచ్చే ఎన్నికల్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎన్నికల్లో నిలబడి పోటీ చేస్తారా లేదా? అంటే మేము 2019 ఎన్నికల సమయంలోనే చాలా స్పష్టంగా చెప్పాము, ఇది నేతన్నలది, ఈ స్థానం నేతన్నలకి ఇస్తాము అని చెప్పి. కానీ అప్పుడు లోకేష్, చంద్రబాబు నాయుడు వాళ్ళు క్యాండిడేట్లుగా రావటం వల్ల మేము తిరిగి పోటీ చేయాల్సి వచ్చింది. ఈసారి చంద్రబాబు నాయుడు, లోకేష్ పోటీ చేసినా కూడా మంగళగిరిని జగనన్న ఎంతగా అభివృద్ధి చేయదలుచుకున్నాడు అని అంటే, సామాన్య చేనేత కార్మిక చేనేత వర్గానికి చెందినటువంటి వ్యక్తిని నిలబెట్టి మేము గెలిపించుకునే స్థాయిలో మంగళగిరిని అభివృద్ధి చేసి, మేము రీఆర్గనైజేషను ప్రకారం ఏమన్నా
బయటికి శాసనసభ పునర్విభజన జరిగి బయటికి వెళ్తే మేము వెళ్ళొచ్చు, లేదా జగన్ అన్న ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. చూసారుగా, ఇది మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో స్పెషల్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి చిలీ న్యూస్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిలీ న్యూస్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కొట్టండి.